హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వన్ రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజుశ్రీ తెలుగు వ్లాగ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ, టొమాటో పప్పు. మన తెలంగాణ స్టైల్లో చేసే ఎంతో టేస్టీ అయిన టొమాటో పప్పు కర్రీ నేను ఇవాళ చేయబోతున్నాను. ఈ కర్రీ నాకు ఎంత ఇష్టం అంటే డైలీ ఈ కర్రీ నాకు పెట్టినా కూడా నేను తినేస్తానండి. ఓకే, దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే టమాటోస్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, పెసరపప్పు. పెసరపప్పును 2 టైమ్స్ వాష్ చేసి పెట్టుకున్నానండి నేను. ఓకే, స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర, జీలకర్ర కూడా వేగాలండి. జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చి. ఇందులో నేను పచ్చిమిర్చి, కారం 2 యూజ్ చేస్తున్నానండి, అందుకే చూసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే వేసాను. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవ్వాలండి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయాలి. కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకు మంచిగా కుక్ అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ రావాల్సిన అవసరం అయితే లేదు, మనకి కొంచెం కుక్ అయితే సరిపోతుంది ఆనియన్స్. ఓకే, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. పసుపు ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత టమాటోస్ వేస్తున్నాను ఇందులో. ఓకే ఫ్రెండ్స్, వన్ రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తేజుశ్రీ తెలుగు వ్లాగ్స్. మీరు సబ్స్క్రైబ్ అయిన తర్వాత పక్కనున్న గంట కొట్టండి, నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. గంట అయితే ఒక్కసారే కొట్టండి ఫ్రెండ్స్, మళ్ళీ మళ్ళీ కొట్టినా కూడా అది మోగదు. ఓకే ఫ్రెండ్స్, టమాటోస్ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం టమాటోస్ అయితే కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసి కుక్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. టమాటోస్ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టిన పప్పు ఉంది కదండి, పప్పు మనము ఎప్పుడు నానబెట్టినా కూడా మనము ఎక్కువ వాటర్ వేయకూడదండి. కొంచెం వాటర్ వేసి ఆ వాటర్తో సహా మనం కర్రీలో వేసుకోవాలి. ఎందుకంటే ఆ ఎక్స్ట్రా వాటర్ మనం తీసేసామనుకో, ఆ పప్పులో ఉన్న ప్రోటీన్స్, పోషక విలువలు అన్నీ ఆ ఎక్స్ట్రా వాటర్లో వెళ్ళిపోతాయండి. అందుకే మనము కొన్ని వాటర్ వేసి నానబెట్టుకొని ఆ వాటర్తో సహా మనం కర్రీలో వేయాలి. ఓకే, పప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో నేను కారం వేసాను, ఉప్పు వేసాను.
కారం ఉప్పు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక 3-4 మినిట్స్ అది కుక్ అయిన తర్వాత అందులో కొత్తిమీర వేసాను. ఆల్మోస్ట్ మన కర్రీ అయిపోవడానికి వస్తుంది. ఓకే, కొత్తిమీర మంచిగా కలుపుకోవాలి. చూడండి మన కర్రీ, వావ్, నాకైతే చూస్తూనే నోరు ఊరించిపోతుందండి. ఇప్పుడైతే ధనియా పౌడర్ వేస్తున్నానండి. ధనియా పౌడర్ వేసుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి. ఎవరైనా వేయకపోతే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ వదిలిపెట్టరు మీరు ఆ టేస్ట్ అయితే. ధనియా పౌడర్ వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టి దాన్ని కొంచెం కుక్ అవ్వనివ్వాలండి. అదే చెప్తున్నానండి నేను మీకు, ధనియా పౌడర్ వేసి కలిపి ఒక 2 మినిట్స్ అలా దాన్ని కుక్ అవ్వనివ్వాలి అని చెప్తున్నాను. సిమ్లో పెట్టాలండి, ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టి దాన్ని మనం కుక్ చేయాలి. ఓకే చూడండి ఫ్రెండ్స్, వావ్, టమాటో పప్పు నాకైతే నోరు ఊరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అలాగే ఉంచాలి కొద్దిసేపు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్.